గాంధీ భవన్ ముందు ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆసిఫాబాద్ టికెట్ ఎమ్మెల్యే రేఖా నాయకు భర్త శ్యామ్ నాయక్ ఇవ్వొద్దంటూ ధర్నాకు దిగారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న సరస్వతికే టికెట్ ఇవ్వాలని ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. గాంధీ భవన్ ముందు ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆసిఫాబాద్ టికెట్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇవ్వొద్దంటూ ధర్నాకు దిగారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, వ్యక్తులకు కాకుండా తాత్కాలికంగా తాజాగా పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కట్టబెట్టారని తప్పుపాటు పెద్ద ఎత్తున తమకు టికెట్ కేటాయించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న జనార్దన్ రెడ్డి అనుచరులు అలాగే భూషమాయల నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేయగా తాజాగా ఇవాళ ఉదయం నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ఆందోళన గాంధీ భవన్ వద్ద చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఆసిఫాబాద్ టికెట్లు ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కేటాయిస్తున్నట్టు ఇప్పటికే హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ పార్టీని నమ్ముకుని ముందు నుంచి పార్టీకి పనిచేస్తున్న సరస్వతి అనే నాయకురాలు ఉంది. ఆమె అనుచరులు పెద్ద ఎత్తున కూడా డప్పు వాయిద్యాలతో గాంధీ భవన్ ముందు ప్రస్తుతం ధర్నా చేస్తున్నారు. ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న సరస్వతికి ఇవ్వకుండా ఎందుకు శ్యామ్ నాయక్ టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు, ఎందుకు ఆయన రేఖా నాయక్ ఇస్తారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు, వెంటనే తమకు టికెట్ కేటాయిస్తున్నట్టు చెప్పాలని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడే ఈ గాంధీ భవన్ లో అటు ఫోర్మాన్ కమిటీ సంబంధించిన సమావేశం జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది. అభ్యర్థులకు సంబంధించి ఏ విధంగా బుద్ధగించాలంటూ నష్టనివరణ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రస్తుతం గాంధీ భవన్ లో ఫోర్మాన్ కమిటీ సమావేశం జానారెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశానికి దీపా దాస్ మున్షే అలాగే మీనాక్షి నటరాజన్ అలాగే ఠాక్రే కూడా హాజరయ్యారు. ఒకవైపు వీళ్ళు లోపల సమావేశం అవుతున్నాగానే ఈ పెద్ద ఎత్తున కూడా శ్యామ్ నాయక్ టికెట్ కేటాయించడానికి తప్పుపడుతు పెద్ద ఎత్తున కూడా ప్రస్తుతం గాంధీ భవన్ ఎదుట ఆందోళన కొనసాగుతున్న పరిస్థితిలో మనకి ఇక్కడ కనపడతా ఉంది. అనేక నియోజకవర్గాల నుంచి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళకు కాకుండా తాజాగా వచ్చిన పారాసూట్ నేతలకు టికెట్ ఇవ్వడానికి కూడా వీళ్ళు తప్పుపడుతూ ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ధర్నాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. గాంధీ భవన్ లో ధర్నా చౌక్గా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే జానారెడ్డి ఆధ్వర్యంలోని ఫోర్మాన్ కమిటీకి ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఈ ధర్నాలను ఎట్లా ఇక్కడ చేయకుండా అలాగే ఎట్లా పార్టీకి నష్టం కలిగించకుండా ఏం చేయాలనే దాని మీద ప్రస్తుతం అయితే ఇక్కడ సమావేశం జరుగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.